సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజికల్ వాటర్ బాటిల్. అనగనగా ఒక అడవిలో ఒక మాంత్రికుడు చెట్టు కింద ఘోర తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన ఘోర తపస్సును మించి దుర్గాదేవి ప్రత్యక్షమవుతుంది. మాంత్రికుడితో, భక్త చెప్పు, ఏంటి నీ కోరిక? తల్లి, నాకు చావు అనేది ఉండకూడదు. నేనెప్పటికీ ముసలివాడిని అవ్వకూడదు. అది సృష్టి విరుద్ధం భక్త, అది నేను ఇవ్వలేను. అది కాకుండా ఇంకేదైనా కోరుకో. ఈ సృష్టికే మూలం నీవు. నీ వల్ల కానిది ఏదైనా ఉంటుందా తల్లి? నువ్వు గనక నాకు ఆ వరం ప్రసాదించలేకుంటే ఇక నేను నా జీవితం నాకొద్దు తల్లి. ముసలివాడిలా బలహీనంగా నేను బ్రతకలేను. నన్ను నేను ఆహుతి చేసుకుంటాను. ఆగు భక్త, ఆవేశపడకు. ఇదిగో ఇది మ్యాజికల్ బాటిల్. ఇందులో నుంచి నువ్వు ఏది అడిగినా వస్తుంది. ఈ బాటిల్లో నుంచి రోజుకి ఒక్కసారైనా నువ్వు ఏదైనా ద్రవ్యం తాగాలి. అలా తాగినచో నీకు ఆ రోజు ఆయుష్ పెరగదు. అలా నువ్వు రోజు తాగుతూ ఉంటే నీ ఆయుష్ అక్కడితోనే ఆగిపోతుంది. నువ్విక ముసలివాడివి అవ్వవు. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను అమరుడిని. ఈ లోకం మొత్తం నా దాసోహం అని సంతోషంతో అరుస్తూ ఉంటాడు. అది చూసిన దేవి మనసులో, నీలాంటి దురుద్దేశం ఉన్న రాక్షసులు ఈ లోకానికి ఎంతో మంది వచ్చారు. అందరూ అర్థమైపోయారు. నువ్వు కూడా అంతే అని అంటూ నవ్వుకుని అక్కడి నుంచి మాయమవుతుంది. కొద్దిసేపటి తర్వాత అదే అడవిలోకి చంద్రకాంతం వస్తుంది. అడవిలో తిరిగి తిరిగి బాగా అలసిపోయి, అమ్మా చిచ్చి, ఆ ముసలావిడెవరు? నాకు కొత్త రకం పండు రుచి చూపించుడేంటి? అది నాకు బాగా నచ్చి నేను అడగడమేంటి? దానికి ఆ పండు ఈ అడవిలోనే దొరుకుతుందని చెప్పడమేంటి? అది విని ముందు వెనక ఆలోచించకుండా నేను రావడమేంటి? అంతా నా కర్మ. దేవుడా, నడిచి నడిచి మస్తు దూపైతాంది. ఎక్కడైనా కాస్తంత నీళ్ళుంటి చూపించు స్వామి అని మనసులో అనుకుంటూ ఉంది. అప్పుడు ఆ మాంత్రికుడు, ఆ నవ్వు విని చంద్రకాంతం దగ్గరికి వెళ్ళి చూడగా మాంత్రికుడు ఆ మ్యాజికల్ బాటిల్లో నుంచి మద్యపానం తాగుతూ ఉంటాడు. అది చూసిన చంద్రకాంతం షాక్ అవుతుంది. అప్పుడు ఆ మద్యపానం తాగిన మాంత్రికుడు తనలో తాను సంతోషపడుతూ, వరేవా, ఏమి రుచి! ఈ మ్యాజికల్ బాటిల్ వల్ల నేను ఏది కోరుకుంటే అది తాగొచ్చు, ఎంతైనా తాగొచ్చు అని అనుకుని తాగుతూనే ఉంటాడు. అది చూసిన చంద్రకాంతానికి విషయం మొత్తం అర్థమైంది. తనలో తాను, అమ్మా, అంటే ఇది ఒక మ్యాజిక్ బాటిల్ అన్నమాట. మనం ఏం కోరుకుంటే అది, ఎంత కోరుకుంటే అంత వస్తుందా? దీన్ని ఎలా అయినా సొంతం చేసుకుంటే పైసలే పైసలు అని అనుకుని లోపల ఎంతో సంతోషపడుతుంది. ఆ మాంత్రికుడు మద్యపానం తాగి తాగి మత్తు నుండి నిద్రలోనికి జారుకున్నాడు. అదే కరెక్ట్ టైం అనుకుని చంద్రకాంతం ఆ మ్యాజిక్ బాటిల్ని తీసుకుని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చాక ఆ మ్యాజిక్ బాటిల్తో తను ఉదయాన్నే అందరికీ గేదె పాలు పోసేది, మధ్యాహ్నం జ్యూస్ పోసి అమ్మేది, ఇక రాత్రి పెరుగు అమ్మేది. అలా చక్కగా డబ్బులు సంపాదిస్తూ ఉండేది. ఒకరోజు సూర్యకాంతం చంద్రకాంతం గేదె పాలు అమ్మటం చూసి చంద్రకాంతంతో, ఓసే, మన దగ్గర బర్రెలే లేవు కదనే, మరి నీకు బర్రెపాలు ఎక్కడివే? అత్తమ్మా, అది నేను ఎవరి దగ్గర అయితే పాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొని ఇక్కడి వాళ్ళకి అమ్ముతున్నానత్తమ్మా. మీరేం భయపడకండి, ఈసారి ఈ జనాలని ఎలాంటి మోసం చేయట్లేదు. ఏమోనే, నువ్వు నిజాయితీగా పనిచేస్తున్నావా అంటే నాకు నమ్మకం కుదరట్లేదే. ఛీ, మీకెప్పుడు అంతే వస్తమ్మా, పోండి అని అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మ్యాజిక్ బాటిల్ పోయింది అని తెలుసుకున్న మాంత్రికుడు దాన్ని వెతుకుతూ ఊరంతా తిరుగుతున్నాడు. అలా ఊరూరు తిరుగుతూ ఉండగా చంద్రకాంతం ఆ మ్యాజిక్ బాటిల్ సాయంతో
అందరికీ బర్రెపాలు పోస్తూ ఉండటం చూస్తాడు. అది చూసి చంద్రకాంతం దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. ఏ బాలిక ఆగు, నువ్వే కదా నేను నిద్రపోయినప్పుడు నా మ్యాజికల్ బాటిల్ దొంగిలించింది, నిన్ను ఊరికే వదలను అని కోపంగా అంటూ చంద్రకాంతం పైకి వెళ్తూ ఉంటాడు. చంద్రకాంతం భయంతో వణుకుతూ ఆ మాంత్రికుడితో, స్వామి స్వామి నన్ను క్షమించండి, ఏదో డబ్బులు సంపాదించడానికే కకృతి పడ్డాను, అంతే స్వామి, నాకేం తెలియదు స్వామి. నీ వల్ల ఈ రెండు రోజుల వయసు పెరిగింది, నిన్ను వదలను, కాళీమాతకి బలిస్తాను. అది విన్న చంద్రకాంతం భయంతో గట్టిగా, అతమ్మా అతమ్మా కాపాడతమ్మా కాపాడు. అప్పుడు అక్కడికి సూర్యకాంతం వస్తుంది. జరిగిందంతా తనకు అర్థమవుతుంది. ఆ మాంత్రికుడితో, ఏందిరా నువ్వు బలిచ్చేది, నిన్నే బోనాల జాతరకి తీసుకుపోతా, జాగ్రత్త బిడ్డ అని అంటుంది. మాంత్రికుడు కోపంతో తన శక్తి మొత్తం సూర్యకాంతం పైన ప్రయోగిస్తాడు. కానీ సూర్యకాంతం పైన అవేవీ పనిచేయవు. సూర్యకాంతానికి కోపం ఇంకా పెరుగుతుంది. ఆ కోపంతో తను చాలా పెద్దగా అవుతుంది. ఆ మాంత్రికుడిని తన వేళ్లతో పట్టుకొని తన కాళ్ళ కింద పెట్టి తొక్కుతుంది. దాంతో ఆ మాంత్రికుడికి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతూ దుర్గామాతని తలుచుకుంటాడు. దాంతో దుర్గామాత ప్రత్యక్షమవుతుంది. దుర్గామాతని చూసిన సూర్యకాంతం శాంతిస్తుంది. అప్పుడు దుర్గాదేవి, సూర్యకాంతం నీ వల్లే ఈ మాంత్రికుడి అహంకారం నాశనమవుతుంది. ఆ విషయం తెలిసి నేనే నీ కోడలిని అడవికి పంపాను, ఇదంతా జరిగేలా చూశాను. ఆ మాట విన్న సూర్యకాంతం, వామ్మో వామ్మో, ఒరే చూడరా, ఇప్పటికైనా ఈ లోకాన్ని శాసిస్తా అన్న ఆలోచనలో మానుకొని చక్కగా ఉండడానికి ప్రయత్నించు అని అంటుంది. ఆ మాటలు విన్న మాంత్రికుడు తను చేసిన తప్పు తెలుసుకుంటాడు. దుర్గాదేవిని వేడుకొని ఆమె పాదాల దగ్గరే ఒక పువ్వులా ఉండిపోతాడు. అలా ఎప్పుడు అత్యాశకి వెళ్లే చంద్రకాంతం ఈసారి మాత్రం లోక కళ్యాణం జరిగేలా చేసింది. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు కనుక అలాంటి మ్యాజికల్ బాటిల్ ఉంటే మీరేం చేస్తారో కింద కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి చాచా టీవీ. చంద్రకాంతం గుడికి వెళ్లి ఇంటికి వస్తూ ఉండగా దారిలో స్కూల్ బయట ఒక పేదవాడు ఐస్ క్రీం బండి పెట్టి ఐస్ క్రీం అమ్ముతూ ఉంటాడు. ఆ వ్యక్తి స్కూల్ పిల్లలతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వాళ్ళకి ఐస్ క్రీంలు ఇస్తున్నాడు. అక్కడే ఇంకొద్ది దూరంలో ఒక పిల్లవాడు నిల్చొని చూస్తూ ఉన్నాడు. అక్కడ పిల్లలంతా ఐస్ క్రీం తింటూ ఉంటే తను మాత్రం అలాగే ఆశతో చూస్తూ ఉన్నాడు. అది గమనించిన సూర్యకాంతం మనసులో, పాపం పోరడు, పైసలు లేనట్టున్నాయి, అందుకే ఐస్ క్రీం కొనలేక గట్లనే చూస్తాడు, ఫోన్లే మనం ఇప్పిద్దాంలే అని అనుకొని ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్తూ ఉండగానే ఆ ఐస్ క్రీం అమ్మే వ్యక్తి ఆ పిల్లవాడిని చూసి, ఏంటి బాబు సంగతి, ఆకలిస్తుందా నానా, దా ఐస్ క్రీం తిందురా. ఆకలైతే ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు. పర్లేదులే బాబు, ముందైతే నువ్వు ఐస్ క్రీం తిందురా అని ఐస్ క్రీం ఇస్తాడు. ఆ పిల్లాడు ఐస్ క్రీం తీసుకుని చాలా సంతోషంగా తింటూ ఉంటాడు. అప్పుడే ఐస్ క్రీం అమ్మేవాడు ఆ పిల్లవాడితో ఇలా అంటాడు, నీ పేరేంటమ్మా? నా పేరు భీముడండి. భీముడా, చాలా మంచి పేరు. నా పేరు రాముడు. సరే గాని మీ అమ్మ నాన్న ఎక్కడా? మా అమ్మ నాన్న చనిపోయారండి, నాకు ఎవరూ లేరు. అవునా బాబు, ఊరుకో అమ్మా ఊరుకో, ఏడవకు ఏడవకు. సరే అయితే నాతో ఉంటావా? నాకు కూడా ఎవ్వరూ లేరు, నిన్ను బాగా చూసుకుంటా, బాగా చదివిస్తాను కూడా అని అంటాడు. దానికి భీముడు సరే అని అంటాడు. ఇదంతా చూసిన సూర్యకాంతం మనసులో, ఈ ఐస్ క్రీం అమ్మేటోడు చాలా మంచోడు కావచ్చు, ఆకలితో ఉన్నవాడిని పిలిచి మరీ ఐస్ క్రీం తినిపించిండు, ఎవరూ లేరంటే తానే అన్ని అయి చూసుకుంటా అంటాడు. కానీ అతన్ని చూస్తా ఉంటే తన దగ్గర సరిగ్గా పైసలు లేనట్టున్నాయే, ఆయన పిల్లాన్ని ఎట్లా చదివిస్తాడు అని మనసులో అనుకుని ఐస్ క్రీం అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, ఇగో బిడ్డ, గప్పటి సంధి మీ ఇద్దరు ముచ్చట ఇంటాన్నా, గిట్లా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు, నిన్ను చూస్తా ఉంటే నీ కాడ పైసలు లేనట్టున్నాయి కదా, నువ్వు గా పోరని ఎట్లా చదివిస్తావు, ఎట్లా చూసుకుంటావు. మీరన్నది నిజమేనండి, అవును నా దగ్గర పైసలు లేవు, కానీ ఈ పిల్లాన్ని చూస్తా ఉంటే నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది, నేను చిన్నగా ఉన్నప్పుడు గిట్లనే అనాథగా పెరిగిన,
ఎన్నో కష్టాలు పడ్డాను, ఇప్పుడు ఈ పిల్లోడికి ఏ కష్టం రాకుండా పెంచుదామని చూస్తాన్నా. బాగా చదివిస్తాను కూడా, నా కొడుకు లెక్కే చూసుకుంటా అని అంటాడు. అది విన్న సూర్యకాంతానికి రాముడు పేరుకు తగ్గట్టే చాలా మంచివాడు అని అర్థమవుతుంది. రాముడితో, వాహ్ నచ్చినో బిడ్డ, నువ్వు 100 ఏళ్ళు సల్ల ఉండాలి. చూడు బిడ్డ, నీకు వాడు కొడుకు లెక్కైతే నే నీకు తల్లి లెక్క. నీకు ఏ పరేషాన్ వచ్చినా నువ్వు ఏ మొహమాట పడకుండా నన్ను అడగాల, సరేనా అని అంటుంది. దానికి రాముడు సరే అని తల ఊపుతాడు. అలా రాముడు భీముడిని స్కూల్లో చేర్పిస్తాడు. బాగా చూసుకుంటూ ఉంటాడు. భీముడి కోసం రాముడు ఇంకా బాగా కష్టపడుతూ డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. అప్పుడప్పుడు సూర్యకాంతం అటువైపుగా వెళ్తూ వాళ్ళు హ్యాపీగా ఉండటం చూసి ఎంతో సంతోషించేది. ఒకరోజు సూర్యకాంతం అటువైపుగా వెళ్తూ ఉండగా అది చూసిన సూర్యకాంతం ఆలోచనలో పడుతుంది. తనలో తాను, ఏంది వీళ్ళు, ఏమైంది వీళ్ళకి అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే కొద్ది దూరంలో భీముడు వచ్చిపోయే వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతూ ఉండడం చూసి సూర్యకాంతం ఆశ్చర్యపోతుంది. సూర్యకాంతం భీముడితో, ఏంది బిడ్డ, ఏం జరిగింది, స్కూల్కి పోకుండా గిట్లా అడుక్కుంటున్నావు, రాముడెక్కడా అని అడుగుతుంది. అప్పుడు భీముడు ఏడుస్తూ, అది ప్రతిరోజు ఇలానే ఈ రోజు కూడా మా రాముడు ఐస్ క్రీమ్లు అమ్మడానికి వెళ్ళాడమ్మా, అక్కడ కొందరు రౌడీలు మామూలు ఇవ్వమని అడిగారంట. పాపం రాముడు నా కోసం రూపాయి కూడబెడుతూ చదివిస్తున్నాడు. అలాంటిది ఆ రోజు వచ్చిన ఆదాయం మొత్తం వాళ్ళకే ఎలా ఇస్తాడు, ఇవ్వను అని గట్టిగా చెప్పేసరికి రాముణ్ణి కొట్టి డబ్బులు తీసుకొని ఐస్ క్రీమ్ బండిని విరగొట్టారమ్మా. పాపం రాముడు నొప్పితో బాధపడుతూ ఉంటే మందుల కోసము పైసలు లేక అందరి దగ్గర ఇట్లా అడుక్కుంటున్నానమ్మా అని చెప్తాడు. అది విన్న సూర్యకాంతానికి రాముడిని భీముడిని చూసి జాలేస్తుంది. వాళ్ళ ప్రేమానురాగాలను చూసి ముచ్చట పడుతుంది. ఆ రౌడీల పైన కోపం వస్తుంది. వెంటనే భీముడిని తీసుకుని రాముడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి తన మ్యాజిక్ తో రాముడి గాయాలని అంతా మాయం చేస్తుంది. విరిగిపోయిన ఐస్ క్రీమ్ బండికి బదులు మ్యాజిక్ ఐస్ క్రీమ్ బండి ఇస్తుంది. అది చూసి వాళ్ళిద్దరూ ఎంతో సంతోషిస్తారు. అప్పుడు సూర్యకాంతం రాముడితో, ఏందిరా నువ్వు ఇంత పెద్ద కష్టం వస్తే నీకు ఈ అమ్మ గుర్తుకు రాలేదారా, సరే అయ్యిందేదో అయ్యింది, ఇక నుంచి నువ్వు ఎవ్వరికూ భయపడేది లేదు, ఇగో ఇది మ్యాజిక్ ఐస్ క్రీమ్ బండి, ఇది నువ్వు వాళ్ళకి ప్రేమతో ఇవ్వు చాలు, ఇక మొత్తం గదే చూసుకుంటది. అది విన్న రాముడు భీముడు ఎంతో సంతోషిస్తారు. మరుసటి రోజు ఆ రౌడీలు మామూలు కోసం మళ్ళీ వస్తారు. సూర్యకాంతం ఇచ్చిన ధైర్యంతో రాముడు భయపడకుండా అక్కడే ఉంటాడు. ఆ రౌడీలు వచ్చి మామూలు అడుగుతారు. అందులో ఒకడు, ఏందిరా నిన్న తిన్న దెబ్బలు సరిపోలేదా, మామూలు ఇవ్వరా, నిన్న మీరిచ్చారు ఈరోజు నేనిస్తాను అని అంటాడు. దానికి అక్కడ ఉన్న అందరు రౌడీలు రాముడిని చూసి గట్టిగా నవ్వుతారు. అందులో ఒకడు, ఏందిరా ఇప్పుడు నువ్వు మమ్మల్ని కొడతావారా, ఏవి కొట్టు, లేదన్నా మీకిస్తానన్నది మీరు నాకు నిన్న ఇచ్చిన దెబ్బలు కాదన్నా, ఐస్ క్రీము, మీకు ఐస్ క్రీమ్ ఇస్తానన్నాను అని అంటూ వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇస్తాడు. అది చూసిన వాళ్ళు ఇలా అనుకున్నారు, ఆ గది